ఈరోజు మనం జినోమ్ వ్యాలీలో ఉన్నాం. ఇండియాస్ ఫస్ట్ సిస్టమాటికల్లీ డెవలప్డ్ ఆర్ఎండ్ క్లస్టర్ అండ్ ఏషియాస్ లార్జెస్ట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అండ్ ఫార్మా హబ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ని అర్హతలను ఈ బయోటెక్నాలజీ పార్క్ ని ఎవరు ఎప్పుడు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? 1999లో ఈ ఫార్మా సిటీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ దీన్ని జినోమ్ వ్యాలీగా ప్రమోట్ చేశారు. ఇది హైదరాబాద్ శివారు ప్రాంతాలైన తుర్కపల్లి, శామీర్పేట్, మేడ్చల్, ఉప్పల్, పటాన్ చెరువు, జీడిమెట్ల, ఈసర అండ్ గచ్చిబౌల్లో విస్తరించి ఉంది. టోటల్ ఏరియా అప్రాక్సిమేట్లీ 2000 ఎకరాస్ ఉంటుంది. చంద్రబాబు గారు దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భారత్ బయోటెక్ అండ్ ఇట్స్ ఫౌండర్ కృష్ణాయల్లా గారితో కలిసి ప్రారంభించారు, అలాంగ్ సైడ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అయిన షాపూర్జీ పల్లంజీ గ్రూప్ అండ్ ఐసీసీ బ్యాంక్. జినోమ్ వ్యాలీ 5 భాగాలుగా ఉంది. అవి బిగ్ ఫార్మా అండ్ కన్సల్టింగ్, క్లినికల్ అండ్ హెల్త్ కేర్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్ క్లస్టర్ అండ్ స్మాల్ బయోటెక్స్. ఈ 5 భాగాల్లో 200 కంపెనీస్ దాకా ఉన్నాయి. వీటిల్లో కొన్ని వచ్చేసి నోవార్టిస్, జాన్సన్ జాన్సన్, డాక్టర్ రెడ్డిస్, ఒరాకిల్, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్, టాటా, డూ పాయింట్, శాంతా బయోటెక్నిక్స్, భారత్ బయోటెక్, దివీస్, బయోకాన్, బయోలాజికల్ ఈ లిమిటెడ్, బిట్స్ పిలాని, సర్ రొనాల్డ్ రాస్, సెంట్రల్ ఫోరెన్సిక్ అండ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. కరోనా టైంలో వ్యాక్సిన్ తయారు చేయడంలో ఈ జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ది కీలక పాత్ర. ఐసీఎంఆర్ తో కొలాబరేట్ అయ్యి కోవాక్సిన్ డెవలప్ చేసింది. హైదరాబాద్ ను బయోటెక్నాలజీ మరియు లైఫ్ సైన్స్ రీసెర్చ్ కేంద్రంగా ప్రోత్సహించడానికి ఈ జినోమ్ వ్యాలీని చంద్రబాబు గారు అభివృద్ధి చేశారు. ఈ ఇనిషియేటివ్ ఒక లక్ష్యం ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయడానికి, కొత్త ఇన్నోవేషన్ ప్రోత్సహించడానికి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, ఫైనల్ గా ఎకనామిక్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేయడానికి. నారా చంద్రబాబు నాయుడు విజన్ అండ్ లీడర్షిప్ వర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ పొజిషనింగ్ హైదరాబాద్ యాజ్ ఎ లీడింగ్ హబ్ ఫర్ బయోటెక్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా.